మేడ్చల్ మైసమ్మ గూడ ఇంజనీరింగ్ కాలేజీలో భువనేశ్వర్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కత్తి పోట్లలో ప్రధాన నిందితుడు రోహిత్ ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొదటి సంవత్సరంలో ఇద్దరు కూడా క్లాస్మేట్స్, ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఫ్రెండ్స్, మొబైల్ కారణం తెలిసింది. వీళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ అంటే ఒకళ్ళకొకళ్ళు లంచ్ బాక్స్ కూడా షేర్ చేసుకునేవాళ్ళని అక్కడ మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో కాలేజీలో ఈ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో కొందరు పిల్లలు ఇర్రిలెవెంట్ పోస్టింగ్స్ చేస్తూ ఉంటే రోహిత్ అనేవాడు ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతను మనం చదువుకు సంబంధించిన పెట్టుకున్నాము ఇటువంటి ఎందుకు అని సజెస్ట్ చేసుకున్నది తెలుసుకున్నాను. వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మెసేజ్లను కూడా పరిశీలిస్తే అదే విషయము కన్ఫర్మ్ అవుతుంది. అతను చెప్పిన దానికి వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి రికార్డు వెరిఫై చేస్తే కూడా అది కన్ఫర్మ్ అవుతుంది. సో దానికి సృజన్ రెడ్డి అనే అతను బాగా ఎక్కువగా అబ్జెక్షన్ చేసినాడు. నీకెందుకు మేము అట్లనే పెడతాము అని అతను కొంచెం మొండిగా ఆర్గ్యుమెంట్ చేయటం, ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్లకు పోస్ట్ కౌంటర్ పోస్ట్ అలా జరగడం జరిగింది. అయితే మండే రోజు మనం మాట్లాడుకుందాం బయట కాలేజ్ దగ్గర అని చెప్తే కాలేజ్ దగ్గర ఎందుకు, కాలేజ్ బయట ఎందుకు, కాలేజీలోనే మాట్లాడుకుందామని రోహిత్ అనే పిల్లోడు చెప్పినట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయింది. సో ఆ రోజు మార్నింగ్ 9:20 అతను అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ హాస్టల్లో ఉంటాడు. రోహిత్ అని అతను ఈజ్ ఎ హాస్టలర్. హాస్టల్ నుంచి అతను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ భువనేశ్వర్, తర్వాత భువనేశ్వర్ ఫ్రెండ్ ఇంకొక అతను వైభవ్ తివారి, తర్వాత గౌతమ్, వీళ్ళు ముగ్గురు అక్కడ బయట కాలేజ్ బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇతను ఈ మన రోహిత్ అండ్ ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ ఉండదు కాలేజ్ క్లాస్మేట్స్ మనోహర్ అండ్ సందీప్ ముగ్గురు కలిసి వస్తున్నప్పుడు ఈ రోహిత్ ని ఆపి ఈ వైభవ్ తివారి అనే అతను ఆర్గ్యుమెంట్ ఈ పికప్ సమ్ ఆర్గ్యుమెంట్ లో తివారి ఎవరైతే వైభవ్ తివారి ఉన్నాడో ఇతన్ని ఒక దెబ్బ కొట్టినట్టుగా అక్కడ మనకు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తున్నారు. దెబ్బ కొట్టిన తర్వాత ఇతను ఈ భువనేశ్వర్ కూడా అతనికి సపోర్టివ్ గా ఒక అతను కూడా ఒక స్లాబ్ కొట్టినట్టుగా చెప్తున్నారు. జనరేషన్ లో అలాగే వచ్చింది. సో దాని తర్వాత ఇతను కింద పడిపోయి కింద ఒక నైఫ్, ఇదే ఈ నైఫ్ అక్కడ కింద ఇవి స్టూడెంట్స్ ఎక్కువగా వాడతారు, ఇది ఎవరికి తెలుసు, స్టూడెంట్స్ పేపర్ కట్టింగ్ కానీ తర్వాత దీన్ని మన థర్మకోల్ కట్టింగ్ మోడల్స్ తయారు చేస్తారు కాలేజీలో. వీళ్ళకు ప్రాక్టికల్స్ లో మోడల్స్ తయారు చేయడానికి దీన్ని వాడతారు బ్లేడ్. అక్కడ ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి సో అక్కడ చుట్టుపక్కల ఇటువంటివి ఎక్కడో అక్కడ పడిపోయి దొరికే ఛాన్సెస్, పాజిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. సో అతను చెప్పిన దాని ప్రకారము ఇది అది కింద పడగానే ఇది కనిపించింది. తీసుకొని నేను దాన్ని ఇండిస్క్రిమినేట్ గా దాన్ని నా మీకు వీళ్ళు ముగ్గురు ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను అనే దాంతో నేను తిప్పాను. నాకు వేరే ఉద్దేశం లేదు, నా స్నేహితుడు ఎలా గాయపడతాడని కూడా నేను అనుకోలేదు అని చెప్పి అతను కన్ఫెషన్ లో చెప్పాడు. సో ఇది జరిగిన తర్వాత సంఘటన ఏమంట, అక్కడి నుంచి స్ట్రైట్ అతను కాలేజ్కి వెళ్ళి కాలేజీలో వాళ్ళ ప్రిన్సిపల్ గారు కూడా ప్రిన్సిపల్ గారికి ఈ అడ్రస్ డే లెటర్, క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు కాబట్టి అతను ఒక లెటర్ కూడా ప్రిన్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేసి చాలాసేపు కాలేజీలో ఉన్నాడు. తర్వాత ఎవరో చెప్పారు, ఎవరో ఫ్రెండ్స్ ద్వారా అతను తెలుసుకున్నాడు ఏంటంటే ఈ భువనేశ్వర్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, సపోజ్ వాళ్ళు వస్తే మళ్ళీ మనం ఏమైనా అటాక్ చేస్తారేమని అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళి పారిపోయినట్టుగా ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయింది మనకి. ఇదంతా నేను చెప్పినంత కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ప్రతి దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు నిన్న సాయంత్రం ఈ పిల్లోడు కట్టా రోహిత్, ఏజ్ 18 ఇయర్స్, ఇతను నేటివ్ ఆఫ్ నల్గొండ డిస్టిక్ ఇయ్యపల్లి మండలం, యదవుర మండలం నాగార్జున సార్ బై రోడ్లో ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది మనం మొదల అనుకున్నట్టుగా వేరే
యాంగిల్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో గ్యాంగ్ వార్స్ ఏమైనా ఉన్నాయా, అటువంటిది తర్వాత ఏదైనా లవ్ కు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వి హావ్ ప్రోబ్. వాళ్ళు వచ్చి కూడా కాలేజ్ వచ్చి కూడా ఒక 3 నెలలు మాత్రమే ఉంది ఫ్రెషర్స్ టు ద కాలేజ్. ఇది చిన్న వాళ్లకు స్నేహితుల మధ్య జరిగినట్టు చిన్న అపార్థము, తర్వాత మిస్కమ్యూనికేషను, కొంచెం ఈగోల వల్ల జరిగిన విషయంగా తెలుస్తున్నది. సరే నేను ఈ కేసులో అరెస్ట్ అయిన అక్యూజ్ని ఈరోజు కోర్టులో ప్రెడ్యూస్ చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం. అభినవ్ తివారి అనే అతను ఈ కాలేజ్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ అభినవ్ తివారి, వైభవ్ తివారి ఎవరైతే ఉన్నారో సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ యూసుఫ్ గూడ్లో చదువుతున్నాడు ఇతను. ఇతను ఈ భువనేశ్వర్ ఇతను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ వీళ్ళు, గాయత్రి జూనియర్ కాలేజ్లో చదువుకున్నారు వీళ్ళు. సో మరి అతను ఎందుకు వచ్చాడు ఏమిటి అనేది ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సీసీ ఫోటో ఏమన్నా, సీసీ ఫుటేజెస్ కాలేజ్ ఇన్సైడ్లో ఉన్నాయి, చూసాము. ఇన్సైడ్లో కాలేజ్లో ఎక్కడ ఎటువంటి సంఘటన జరగలేదు. మనం మొదటగా అనుకున్నది ఏంటి అంటే కాలేజ్ లోపల క్యాంపస్లో జరిగిందనేది అందరం కూడా భావించాము. కాలేజ్ యాజమాన్యం దాన్ని హైడ్ చేస్తున్నారని మనం భావించాము. సో ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆల్సో రూల్డ్ అవుట్. ఎక్కడ కాలేజ్ క్యాంపస్ లోపల జరగలేదు, గేట్ బయట జరిగింది. ఇవన్నీ కూడా సినా గేట్ ముందు జరిగింది. సో క్యాంపస్ ఇన్సైడ్ క్యాంపస్ జరగలేదు. అక్కడ మొత్తం కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. టోటల్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అది బయట జరిగిందనేది మాత్రం దట్ ఈస్ లోపల జరిగిందనేది రూల్డ్ అవుట్. అది 100% బయట నుంచి జరిగింది. సో ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత మన దగ్గర చాలా ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఒక 20-25 ఇంజనీరింగ్ కాలేజీ దాకా ఉంటాయి. ఇంకా వేరే అదర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇదే ఈరోజే దీన్ని ఒక కాలేజీ యాజమాన్యాలకు, తర్వాత ఈ హాస్టల్స్ నడిపే నిర్వాహకులకు, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ షాప్స్, తర్వాత స్టేషనరీ షాప్స్, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మీటింగ్, పోలీస్ తరఫు నుంచి ఒక మీటింగ్ మేము అరేంజ్ చేస్తున్నాము. సాయంత్రం మా సిఐ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా ఈరోజు సాయంత్రం సమావేశపరిచేందుకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చేసి అక్కడ ఇటువంటి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా స్టూడెంట్స్ మధ్యలో ఎటువంటి చిన్న చిన్న ఘర్షణలు కూడా ఏదైనా జరిగినా కానీ ఇమీడియట్గా పోలీసు దృష్టికి రావటం మనం కరిగేయడానికి మన తరఫు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజే దానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిఐ గారు ఆల్రెడీ వాళ్ళకు నోటీసెస్ సర్వ్ చేయడం కూడా జరిగింది. సిఐ గారు చాలా ప్రొయాక్టివ్గా మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని మనం దీన్ని ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు కూడా మా పిల్లలు కాలేజీకి వెళ్ళి కొట్టుకోవాలి, తర్వాత ఒకళ్ళు ఒక గ్యాంగ్ వార్ చేసుకోవాలి కోరుకోరు. ఏ పేరెంట్స్ కూడా కోరుకోలేదు. సో ముఖ్యంగా మంచి తరగతిలో ఉన్న వాళ్ళు ఎక్కువ చదువుతారు ఈ కాలేజీలో. మీ అందరూ తెలుసు ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ ఎక్కువ శాతం బయట నుంచి కూడా పిల్లలు ఉన్నారు. సో తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పోలీస్ తరఫు నుంచి మేము ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజే శ్రీకారం చుడుతున్నాం. సో అది డెఫినెట్గా మీరు కూడా మాకు సహకరించాలి. మీ మీడియాలో కూడా ఇటువంటి విషయంలో అవగాహన పేరెంట్స్కు, తర్వాత స్టూడెంట్స్కి అందరికీ కూడా